వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించుకుందాము, జగనన్న ఆశయాలను కొనసాగిద్దాము, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. నేడు కర్నూలు నగరంలోని 9వ వార్డులో స్పింజారి వీధి నుండి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలుపు కొరకు పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు జగనన్న చొరవతో రాబోతున్నాయని, దీనివల్ల అనేక మంది ఉపాధికి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి వీధి ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి యూత్ పాల్గొన్నారు. పట్టభద్రిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈరోజు క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి మేము ప్రతి ఓటర్ను కలుసుకొని వాళ్ళను రవీంద్రారెడ్డికి సపోర్ట్ చేయమని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అందరి గ్రాడ్యుయేట్స్లో చదువుకున్న వాళ్ళల్లో ఎంప్లాయీస్ అందరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. తప్పకుండా రవీంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. అందుకే ఈరోజు పరిశ్రమలు తేవడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డితోనే వస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకం ఉందని వాళ్ళు చెప్పి సపోర్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఏదో ఎంప్లాయీస్లో ఎగ్నెస్ట్ ఉంది, ఇవన్నీ కొట్టి మాటలు. మేము చాలామంది ఎంప్లాయీస్ని కలిసినాం, అందరు కూడా పాజిటివ్గా ఓటేస్తామనే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రవీంద్రారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఈ ఎన్నికలు అనేటివి ప్రీ ఫైనల్ ఎన్నికలు. ప్రీ ఫైనల్లో ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో మా అభ్యర్థులు గెలుస్తారు. ఫైనల్కు అపోజిషన్ పార్టీ కంటెస్ట్ లేకుండా పోయే పరిస్థితి వస్తారు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.